రాష్ట్రానికి సుపరిపాలన అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థులైన అధికారులను రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. వైకాపాతో అంటకాగిన కొందరు జగన్ భక్త అధికారుల పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కేరళతో పాటు ఉత్తరప్రదేశ్లో ఉన్నత పాలన అందించిన ఇద్దరు అఖిల భారత సర్వీస్ అధికారులు ఏపీకి రానున్నారు. ఐదేళ్ల వైకాపా పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. సుస్థిరమైన నిర్ణయాలతో మంచి పాలన అందించే సమర్థులైన అధికారులను రాష్ట్రానికి రప్పిస్తున్నారు. ఇందులో భాగంగానే దేశంలో సమర్థులైన అధికారులుగా గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరు ఐఏఎస్లను రాష్ట్రానికి రప్పిస్తున్నారు. కేరళ కేడర్కు చెందిన మైలవరపు కృష్ణతేజ డిప్యూటేషన్పై ఏపీకి వస్తున్నారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కేరళలోని త్రిశూర్ కలెక్టర్గా పనిచేస్తున్న కృష్ణతేజను మూడేళ్ల పాటు ఏపీలో పనిచేసేందుకు డిప్యూటేషన్కు అనుమతిస్తూ కేంద్రం ఉత్తర్వులిచ్చింది. కేరళలో తమ సమర్థతతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణతేజ 2 అంతర్జాతీయ 7 జాతీయ అవార్డులు అందుకున్నారు. రాష్ట్రానికి వచ్చాక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఓఎస్టీగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖల్లో కృష్ణతేజ బాధ్యతలు నిర్వహించనున్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ రాష్ట హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న రాజమౌళి కూడా త్వరలోనే ఏపీకి రానున్నారు. యూపీలో తాజ్ కారిడార్ ఎక్స్ప్రెస్ వే రూపకర్తగా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన సీఎం కార్యాలయంలో కీలక బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది.